రెబెల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కనిగిరి మ్యాచెస్ శాసనసభ్యులు, సోదరుడు కనిగిరి బాబురావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి కలిసి రావడం జరిగింది. కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన్ని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా స్వాగతం పలికారు. పార్టీలో చేరడం అందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే ఆయన దర్శనం చేసి కొన్నిసార్లు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక్కడ సుపరిచితాలు ఉన్నాయి. ఆయన పార్టీలో చేరడం వల్ల జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కనిగిరి దర్శ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడే, ఇంకా బలపడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా, అదేవిధంగా గిద్దలూరు కూడా ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల మనందరం కూడా బాగురావాలని ప్రార్థిస్తున్నాం. గడిచిన 9 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఆయన ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కావాలని చెప్పి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానివ్వండి, దానికి ప్రభావితమై మరి టీడీపీ పార్టీ కానీ వాళ్ళు చేసినటువంటి పనులు కానీ నచ్చక విరక్తి చెంది ఈరోజు పార్టీలో వచ్చారు. మనందరం కూడా కలిసి మేము ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాను కూడా నేను భావిస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నం అనే పేరుతో మనం ఎలక్షన్ ముందు మేనిఫెస్టో పెట్టి కేవలం 9 నెలల్లోనే దాదాపు 90% వాటన్నిటి కూడా అమలుపరిచి ముందుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఇంకా మన పార్టీ వైపు తిప్పుకొని దర్శ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోవటం అని చెప్పి మనందరం కూడా కలిసి నిరూపిస్తామని చెప్పి మరొకసారి మాటిస్తూ బాబురావు అని మాట్లాడుతున్నాము. అందరికీ ముఖ్యంగా నేను కనిగిరి శాసనసభ్యుడిగా ఉన్నాను. 2009 బిఫోర్ ఎలక్షన్స్ కొన్ని అనుకోని పరిస్థితుల ప్రభావం వల్ల, అంటే అనుకోని కాదులే, మా ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన రాసిన గీత ప్రకారం మా కజిన్ అయినటువంటి, నాకు దగ్గర బంధువు అయినటువంటి మధ్యశెట్టి వేణుగోపాల్ మీద పోటీ చేయటం నాకు ఇష్టం లేకపోయినా ససేమీ అన్నా సరే బలవంతంగా నన్ను ఇక్కడ పంపించిన ఘనత అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. ఆ విధంగా చేయటం అతను ఉత్తరా సరే నువ్వు పోవాల్సిందే, కట్ చేయాల్సిందే అని చెప్పి పంపించడం, అందులో భాగంగానే దర్శకొచ్చాను. తప్ప వచ్చినప్పుడు కూడా నేను వేణుగోపాల్ గారు కూడా చెప్పాను, నేను అనుకున్న పరిస్థితి వస్తున్నాను, మీరందరూ కూడా ఆరోగ్యం చెప్పాను, నాకు ఇష్టం లేకుండా పంపిస్తున్నారంటే ఆయన కూడా చెట్లు పెళ్ళగా స్టాప్ అవ్వకుండా పర్వాలేదు, ఏం కాదు మనం చూసుకుందామని అంటూ కూడా జరిగింది. నిలబడిన తర్వాత ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా మేము ఇష్టం ప్రకారం న్యాయంగా ధర్మంగానే ఎలక్షన్ కరెక్ట్ ఫైట్ చేశాం, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా చేశాం. అయినా చంద్రబాబు గారు ఆ రోజు పోయినప్పుడు